ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వాతావరణం స్పష్టంగా కనిపిస్తుంది. అన్ని పార్టీలు గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాయి. ఇక సమయం హాసనమైంది మిత్రమా అంటున్నారు అంతా కూడా. ఇతర పార్టీలతో పోలిస్తే అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ మరింత దూకుడుగా ఉంది. గెలుపుకు కావాల్సిన అన్ని వ్యూహాలను పరివేక్షిస్తున్నారు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కొత్త కొత్త హస్త్రాలను సంధిస్తున్నారు. ఇప్పుడు మరో భారీ స్కెచ్ తో ఆయన సిద్ధమయ్యారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు సాధించాలి అంటే బీసీ ఓట్లు చాలా కీలకం. అందుకే బీసీలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్. ఇందులో భాగంగా రేపు భారీ ఎత్తున జయహో బీసీ మహాసభ నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే అధికార వైసీపీ మాత్రం బీసీలు మరింత అభివృద్ధి సాధించాలి అనే లక్ష్యంతో వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం అయితే చేశారట. వెనకబడిన కులాలే వెన్నుముక్క అనే నినాదంతో జయహో బీసీ మహాసభ కార్యక్రమానికి బుధవారం అంటే రేపు భారీ ఎత్తున భారీ సభను నిర్వహిస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ అనుబంధ విభాగాలు. ఇక్కడ ఇన్ఛార్జులు పార్లమెంటరీ పార్టీ నేత ఎంపీ విజయసాయిరెడ్డి గారు స్పష్టం చేశారు ఈ ప్రోగ్రాం గురించి. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమం ఏర్పాట్లను విజయసాయిరెడ్డితో పాటు మంత్రులంతా కూడా చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ గుబ్బ గుయ్యమనేలా ఎల్లో మీడియాకు వణుకు పుట్టే మాదిరిగా ఈ జయహో బీసీ కార్యక్రమం ముందుకు సాగబోతుందట. రేపు ఒక్క దెబ్బతో అందరి పని పటాపంచలు చేసేందుకు జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుడుతున్నారు. తాను వేసే ప్రతి అడుగు బ్రహ్మాండంగా ఉంటుంది, క్లీన్ స్వీప్ ఉంటుంది అన్నది చాలా సందర్భాల్లో నిరూపించారు. తాజాగా అదే జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్నట్లు జయహో బీసీ నినాదం చంద్రబాబుకు సొంతం కాదని, రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. జనాభాలో 50% ఉన్న ఆ వర్గాలకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గడిచిన 3.5 ఏళ్లలో 50% నామినేటెడ్ పదవులు ఇచ్చి సంక్షేమం కింద 1.37 లక్షల కోట్లను మంజూరు చేసి ఆర్థికంగా విద్య ఉద్యోగ అవకాశాలు కల్పించి సామాజికంగా తలెత్తుకొని తిరిగేలా చేసిందన్నారు. ఇక బీసీలు ఏకంగా ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రాల్లో కంటే ఆంధ్రప్రదేశ్లో బీసీలు ఎక్కువ అభివృద్ధి సాధించడం సీఎం వైఎస్ జగన్ ఘనతగా అన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి గారు. రేపు జరగబోయే ఈ కార్యక్రమంలో జగన్ అద్దిరిపోయే స్పీచ్ ఖచ్చితంగా ఉంటుందనడంలో సందేహమే లేదు. వీళ్లకు ఇంకేమి పెద్దపీటలు వేస్తారు అనేది కూడా ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ నెల 7వ తారీఖున అంటే రేపు జరగనున్న ఈ జయహో బీసీ మహాసభను జయప్రదం చేయాలని ఆయన బీసీలను కోరారు. సామాజిక ఆర్థిక రాజకీయంగా బీసీలు అభివృద్ధి సాధించాలి అనే ఏకైక లక్ష్యంతో 139 బీసీ కులాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి ఈ సభను నిర్వహిస్తారట. క్షేత్రస్థాయిలో బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ సభ ద్వారా తెలుసుకొని పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సభ తర్వాత జోనల్ జిల్లా నియోజకవర్గ మండల స్థాయిలో ఇదే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహిస్తామని కూడా ఎంపీ విజయసాయిరెడ్డి గారు అన్నారు. రాబోయే రోజుల్లో ఎస్సీ ఎస్టీ మైనార్టీలు మహాసభలను కూడా నిర్వహిస్తామన్నారు. ఒక్కొక్క మాదిరిగా ఒక్కొక్క టార్గెట్గా ముందుకు వెళ్తున్నట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. మొదటగా బీసీలు, ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ మైనార్టీల వేదికగా భారీ సభలు నిర్వహించి అందరి మనసులు దోచుకునే ప్రయత్నం అయితే చేయబోతున్నారు ముఖ్యమంత్రి జగన్. ఇక్కడ బాగా ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది. సభలు పెట్టడం కాదు, ఖచ్చితంగా వాళ్ళ సమస్యలను తెలుసుకుంటామంటున్నారు. తక్షణమే వాళ్లకు ఏం న్యాయం జరుగుతుందో అది అమలు చేస్తాం. బీసీలందరికీ పెద్దపీట వేస్తాం. 100 సంవత్సరాల్లో ఎవరు ఎక్కడ ఎప్పుడు తీసుకుని నిర్ణయాలను మేము తీసుకుంటాం. ధైర్యంగా అడుగులు వేస్తామని అధికార పార్టీ చెబుతున్న విధానానికి ఎట్లాగో ఇక క్లీన్ స్వీప్ దిశగా రేపొద్దున అడుగులు వేయక తప్పదు. సభలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారని పోలీస్ కమిషనర్ అలాగే డీసీపీలు సైతం దీన్ని పర్యవేక్షిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ సమావేశానికి సంబంధించి వార్డు మెంబర్లు, పంచాయతీ సర్పంచులు, అధ్యక్షులు, సభ్యులు, ఇతర నామినేటెడ్ పదవుల్లో ఉన్న 82,432 మంది బీసీలు జయహో బీసీ మహాసభ ఆహ్వాన పత్రాలను పంపినట్లు తెలుస్తోంది. తద్వారా సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఎంపీ గారు తెలిపారు. దాదాపుగా ఈ సభకు వచ్చే వారి కోసం 24 రకాల వంటకాలను సైతం సిద్ధం చేసి వాళ్లకు భోజన ఏర్పాట్లు సైతం చూస్తున్నారు. ఉదయం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం అనంతరం 10 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సభను ప్రారంభిస్తారు. 10 నుంచి 12 గంటల వరకు బీసీ మంత్రులు
నాయకులంతా ప్రసంగిస్తారు. 12 నుంచి 1 గంట వరకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గంటసేపు పాటు ప్రసంగిస్తారట. బాబోయ్, సాధారణంగా జగన్ 30 నుంచి 35 నిమిషాలు 40 నిమిషాలు లోపు తన ప్రసంగాలు ఉంటాయి. కాకపోతే ఇప్పుడు ఏకంగా బీసీ మహాగర్జన భారీ సభలో 12 నుంచి 1 గంట సుమారు గంటసేపు జగన్ ప్రసంగిస్తారు. అనేక అంశాల్లో లోతుగా వెళ్ళి రఫాడించబోతున్నారన్నమాట రేపు జగన్. చూద్దాం ఏం జరుగుతుందనేది. ఏదేమైనా మంచి జరుగుతుందంటే ఎందుకు కాదంటాం, తప్పక మంచి చేయమంటాం, మంచి సాధించమంటాం. ఆ మంచితోని మీరు మంచిగా ఉండాలని కూడా ఆశిస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి తప్పక షేర్ చేయండి.